హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ప్రీవియస్ వీడియోలో మీరు చూసారు ఫాలిక్యులర్ స్టడీలో డే ట్వెల్వ్ రిపోర్ట్ ఎలా ఉంది అలాగే ఫాలిక్యులర్ స్టడీ అంటే ఏమిటి దాన్ని ఎప్పుడు చేస్తారు ఎందుకు చేస్తారు అలాగే ఎలా చేస్తారు అనేది ఈ వీడియోలో అయితే మీకు డే ఫిఫ్టీన్ పాలిక్యులర్ స్టడీ యొక్క రిపోర్ట్ ఎలా ఉంది అలాగే ఎగ్ సైజ్ ఎగ్ డెవలప్మెంట్ ఎలా ఉంది అనేది కూడా మీరు చూస్తారు రిపోర్ట్లో సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి డే ట్వెల్వ్లో ఎగ్ యొక్క సైజు ఎంత ఉనింది అనేది చూసాము ట్వెల్వ్ ఎంఎం వరకు ఉనింది అలాగే ఎండోమీడియం సైజు కూడా చూసామండి సెవెన్ ఎంఎం వరకు ఉనింది సెవెన్ ఎంఎం అంటే ఓకే ఇట్స్ ఏ నార్మల్ ఎండోమెట్రియం అంటే గర్భాశయం యొక్క లేయర్ అండి పొర చూస్తూ ఉన్నారు కదా పిక్చర్లో ఒక లైనింగ్ లాగా ఉంటుంది దీన్ని ఎండోమెట్రియం అని కూడా మనం ఇంగ్లీష్లో పిలుస్తాము అండి ఓకే ఇప్పుడు మనము డే ఫిఫ్టీన్ మహిళ డేట్ అయినా పదహైదవ రోజు పాలిక్యులర్ స్టడీ ఎలా ఉంది అనేది చూద్దామండి ఇది ఆల్టర్నేటివ్ డేస్లో చేస్తారండి కొద్దిగా టూ ఆర్ త్రీ డేస్ గ్యాప్తో డే ట్వెల్వ్ అయిపోయింది డే ఫిఫ్టీన్త్ చూడండి ఇప్పుడు మనకైతే రిపోర్ట్ ఈ విధంగా ఉంది డే ట్వెల్ లో ట్వెల్వ్ ఎంఎం ఉంది డే ఫిఫ్టీన్ మీరు గమనించినట్లయితే సెవెంటీన్ టు ఫిఫ్టీన్ ఎంఎం వరకు మనకు బాగా డెవలప్మెంట్ అయిందండి సో నెక్స్ట్ ఎండోమిట్రియం సైజ్ కూడా నైన్ ఎంఎం వరకు వచ్చింది సో ఇట్స్ ఏ గుడ్ రిజల్ట్ అండి ఇది అండి మీరు నెక్స్ట్ వీడియోలో డే సెవెంటీన్త్కి మనకు మళ్ళీ చెప్తారండి ఫాల్యులర్ స్టడీకి అప్పుడు ఎగ్ యొక్క సైజ్ ఎంత వచ్చింది అనేది కూడా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము మీరు ఈ పిక్చర్స్లో గమనించినట్లయితే స్పోమ్ అనేది యోని యొక్క మార్గం ద్వారా ప్రయాణించి అక్కడ రిలీజ్ అయినటువంటి అండంతో కలిసి పలదీకరణం చెంది ఒక పిండంలా ఏర్పడుతుంది అప్పుడే మనకు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అనేది తెలుస్తుందండి సో మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం మరొక వీడియోతో అంతవరకు టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్